అందరికీ నమస్కారం. నేను మీ ఫ్రెండ్ గాయత్రి. ఇప్పుడు నేను తమిళ్ వాళ్ళు ఎలాగ తమిళ్ ఉగాది చేసుకుంటారు అని చూస్తాం. సౌత్ ఇండియన్ వాళ్ళు అందరూ ఉగాది చేసుకోవడం అన్నీ ఒకటేనండి, చిన్న చిన్న వేరియేషన్స్ ఉంటాయి అంతేనండి. తమిళ్లో తమిళ్ వరుడ పిరప్పు అంటాం. అది చిత్రై కని కాణుదల్ అని నైట్ నుంచే మాది స్టార్ట్ అవుతుందండి పూజలు. అది ఏంటంటే, మేము పెద్ద ట్రేలో అరటి ఆకులు పెట్టుకుంటాం. దాంట్లో మూడు పళ్ళు అంటారు. మూడు పళ్ళు దేవుడికి పెట్టడం మంచిది. అరటి పళ్ళు ఎప్పుడు ఫస్ట్ అదే పెట్టడం మంచిది, కానీ అప్పుడు మూడు పళ్ళు అంటాం. మూడు పళ్ళు అంటే మామిడి పళ్ళు ఒకటి, పనస పండు ఒకటి, తర్వాత అరటి పండు. ఇవి అన్నీ పెట్టుకొని మన వల్ల ఏ పళ్ళు అవుతున్నాయో, ఆరెంజ్ యాపిల్ ద్రాక్షలు ఎన్ని అవుతున్నాయో అవి అన్నీ పెట్టుకోవచ్చు. తర్వాత తవణపాకు వక్క, మన దగ్గర గోల్డ్ ఉంటాయి కదండి, చైనో ఉంగరమో ఏదో ఒకటి అది మీద పెట్టాలి. ఇంకా తప్పకుండా నిమ్మకాయ ఒకటి పెట్టాలి. నిమ్మకాయ పెట్టిన తర్వాత ఏదో ఒక వస్తువులు, కొత్తది ఉంటే కొత్తది పెట్టుకోవచ్చు, లేదా ఒక చిన్న బ్లౌజ్ పీస్ అయినా పెట్టుకోవచ్చండి. అది తర్వాత మన మిర్రర్ పెట్టుకోవాలండి, ముఖం చూస్తాం కదండి, ఆ మిర్రర్ తప్పకుండా దాంట్లో పెట్టాలి. ఇవి అన్నీ నైట్ రెడీ చేసుకొని మనం ఎప్పుడు లెగిసినప్పుడు ఏ దిక్కులో తక్కని చూస్తామో అక్కడ పెట్టుకోవాలి. ఇవి అన్నీ మన లెగిసిన వెంటనే ఇది చూడాలి. పండు, కుంకుమం, పసుపు, తర్వాత ఇవి అన్నీ చూశాక ఆ బంగారం చూసి మన ముఖం ఆ మిర్రర్లో చూసిన తర్వాత మన భర్త ఉంటారు కదా, అతని కాళ్ళలో ఆశీర్వాదం తీసుకోవాలండి. అతను పడుకుంటారు, అది ఏం ప్రాబ్లం మనకు లేదు. అది తర్వాత స్నానం చేసి వచ్చి అన్నికన్నా ముందు మన బ్రహ్మ ముహూర్తంలో లెగసి చేయాలండి. 4:30 to 6 అంటాం కదండి, అందులో చేసి స్నానం చేసి వచ్చాక మనం ముగ్గు పెట్టుకొని మన పూజలు స్టార్ట్ అవుతాయండి. దీపాలు పెట్టి దేవుడందరికీ పువ్వు పెట్టి కర్పూరం చేసిన తర్వాత మనం వంట చేసుకోవడానికి సిద్ధం అవ్వాలి. వండలో తప్పకుండా 6 రుచులు ఉండాలండి. ఇక్కడేమో మనకు ఒక్కటే కదండి, దాంట్లో మీరు ఒక రకంగా చేస్తారు, చిన్న వేరియేషన్ ఉంటుంది. ఏంటంటే, మీరు మామిడికాయలు పచ్చడి అని పచ్చిగా చేసుకుంటారు కదండి, మేము పచ్చిగా చేయకుండా దాన్ని కొంచెం నెయ్యిలో ఫ్రై చేసుకొని చేస్తామండి. అంతే వేరియేషన్ తప్ప వేరే ఏం లేదు. వేపం పువ్వులు మేము రసంలోనూ వేసుకుంటాం, లేదా ఈ మామిడి పచ్చడిలో కూడా వేసుకుంటామండి. 6 రుచులు చేసుకోవాలండి. 6 రుచిలోనే మనకి సాంబార్ రసం, తర్వాత వడ, పాయసం, అలాగే అన్ని సేమేనండి. ఈ పచ్చడి తప్పకుండా ఉండాలి. ఇంకా మనకి స్వీట్ ఏమైనా కావాలో అది కూడా చేసి పెట్టుకోవచ్చండి. ఇవి అన్నీ మన ఎంత అవుతుందో, మనకి ఆ రోజు మనకి ఎంత అవుతుందో అన్ని ఐటమ్ చేసి అన్నీ పెట్టవచ్చండి. కానీ 6 రుచులు తప్పకుండా దాంట్లో ఉండాలి. ఇంకా ఇవి అన్నీ చేశాక నైవేద్యం అయిన తర్వాత మన ఎవరికైనా పేదవాళ్ళకు, ఎవరు పనిచేసిన వాళ్ళకు, ఎవరికైనా ఒకరికి తప్పకుండా భోజనం ఇవ్వాలి. వాళ్ళు ఇచ్చిన తర్వాత మన తినడం చాలా మంచిది. మన గుడికి వెళ్ళాలి, అది సరి, అది కూడా కరెక్టే, గుడికి వెళ్ళడం చాలా మంచిది. అది తర్వాత ఇది ఇలాగ పేదవాళ్ళకు ఫుడ్ ఇవ్వడం అంత మంచిదండి. అది మనం ఇస్తుంటే మనకి ఇంకా మన పూర్తిగా మన శాంతిగా ఉంటుందండి. రాబోయే కొత్త సంవత్సరం కూడా మన అందరికీ బాగుండాలి, సుఖంగా ఉండాలి, ఆరోగ్యం ఉండాలని కోరుకొని మీ ఫ్రెండ్ గాయత్రి.